वेलकम बैक टू गोलकोंड नाउ बॉयज। ఈరోజు మనం వ్లాగ్ ఏంటంటే వెనకాల చూస్తున్నారు కదా మన గణేశుడు ఎట్లుంది బాలాపూర్ గణేశుడు అయితే చూపిస్తా గణేశుడు ఏ విధంగా ఉంది మొత్తం ఎంత వరకు వర్క్ కంప్లీట్ అయింది అంతా మీకు కనిపిస్తుంది చూడండి ఇక్కడైతే వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది చూడొచ్చు ఇక్కడ వెల్డింగ్ వర్క్ కింద మనకు స్టేజ్ లాగా ఉంటుంది కదా అక్కడికి అయితే ఇప్పుడు గణేశుని పెడతారు దీనిపైన చూడండి మన బాలాపూర్ గణేశుడు అయితే అక్కడ ఉంది ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది గణేశుడు గైస్ చూడండి ఓ మెకానికల్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇగో ఇట్లా అయితే చేసినారు మొత్తం బ్యాక్ గ్రౌండ్ ఇదంతా చూడండి ఇగో మనకు మినీ గణేశుడు ఎట్లుందో చూడండి ఇగో ఎంత స్మూత్ వర్క్ ఇదంతా బా 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 ఎంత మంచి చేసినారంటే ఇది ఓ ప్రీవియస్ గణేశుడు చూడండి బాలాపూర్ లాంటిది చూడండి మీకు చూపించినాం ఇంతకుముందుకు ప్రీవియస్ చూడండి ఎంత లుకింగ్ అయితే అనిపిస్తున్నాయి మీరు ఫోన్లో యూస్ చేయకంటే ఇంకా దగ్గర ఇప్పుడు ఇంకా కలరింగ్ కాకముందుకే ఇట్లుందంటే ఇంకా కలరింగ్ అయిన తర్వాత ఇంకా ఎట్లా ఉంటుందో మనకి చూద్దాము ఇక్కడ వర్క్ అయితే ఇంకా స్టార్ట్ చేసేసారు మొత్తం కంప్లీట్ అవుతుంది ఇక్కడ వెల్డింగ్ వర్క్ చూడొచ్చు ఇగో ఈ అన్న వాళ్ళు అయితే బాగానే కష్టపడుతున్నారు చూడండి వెల్డింగ్ వర్క్ కింద మనకి బేస్ ఉంటుంది కదా గణేశుని ఇంకైతే ఇదంతానే పవర్ ఉంటుంది మనకి చూడండి గట్టిగా ఉంటుంది ఇది చాలా హార్డ్గా ఉంటుంది ఇక్కడ చూడండి డై అయితే ప్రిపేర్ చేస్తారు చెప్పినాను కదా ఇగో డై చూడండి ఎంత చూడండి ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో మనం అనుకుంటాం కానీ చూడండి అన్న వాళ్ళు అయితే చాలా కష్టపడుతున్నారు డై అయితే ప్రిపేర్ అయిపోయింది ఇగో ఇక్కడ ఇగో ఎంత క్లీన్గా ఎంత నీట్గా ఎంత సూపర్ స్ట్రక్చర్ అయితే చూడండి దగ్గర నుంచి చూడండి ఈ స్ట్రక్చర్ ఇదంతా ఇంకా స్మూత్ వర్క్ కూడా స్టార్ట్ చేస్తారు చూడండి ఇదంతా చూడండి ఇంకా కలరింగ్ అయితే సూపర్ అయితే అవుతుంది చూడండి ఎంత నీట్గా అనిపిస్తుంది ఎంత ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో మీకు అర్థమై ఉంటుంది మంచి అవుట్పుట్ అయితే ఇవ్వడానికి అయితే ఈసారి ఈ అన్న వాళ్ళు అయితే చాలా ట్రై చేస్తారు వర్కులు అయితే ఆల్రెడీ స్పీడ్గా అయితే స్టార్ట్ చేసినారు ఇదంతా మీరు చూడండి ఇగో హడావిడి హడావిడి ఇక్కడ అయితే నడుస్తుంది వర్క్ చూడండి మనం ఇంతకుముందుకు అప్డేట్ అయితే ఇచ్చినాం కదా ఇక్కడ చాలామంది అయితే ఇగో చూడండి మనమైతే ఈరోజు అయితే ఇక్కడికి వచ్చేసి ఇదంతా చూద్దాము మంచిగా ఇంక చాలా రోజులు అవుతుందిగా ఏం అప్డేట్ ఇవ్వలే బాలాపూర్ది ఈ మనం వచ్చేసరికి అయితే ఇట్లా చెవులు కానీ ఐస్ ఇదంతా మనకు చిన్న వినాయకు మీద అయితే ట్రయల్ వేసినండి ఫస్ట్ మనం వచ్చినప్పుడు ఈ నాగశేషు ఇవన్నీ కూడా ఇప్పుడు వస్తాయి ఇక్కడ పైన నుంచి అయితే మీరు మంచిగా కూల్గా అంతా మీకు కనిపిస్తుంది ఇంకా కొన్ని డేస్ అయితే ఈ లప్పం వర్క్ ఇదంతా మంచిగా స్మూత్గా అంటే ఎంత స్మూత్ అంటే అంత స్మూత్గా వస్తుంది కలరింగ్ వర్క్ అయితే ఇంకా కొన్ని రోజులల్లా స్టార్ట్ చేస్తారు తాకి పోను ఇది చూడండి ఇక్కడైతే ఇది మనకు పేపర్ గమ్మ ఇదంతా ఒక దగ్గర వేసి చేస్తున్నారు పేపర్ ఇది వాటర్లో నానబెట్టి ఇక్కడ ఇది మట్టి అంట ఇది యాక్చువల్లీ వైట్ ఇదేదో మట్టి అంట మనకు కూడా అంటే ఆమె హిందీలో చెప్తుంది అమ్మమ్మ మనకైతే ఏం తెలియదు డీటెయిల్గా మట్టి అనేసి అయితే చెప్తుంది పేపర్ అది స్మూత్ వర్క్ కోసం వాడతారంట ఇది ఇగో ఇక్కడ చూడండి ముద్దలు ముద్దలుగా అయితే చేసి ఇక్కడ పెడుతుంది తర్వాత ఇదంతా వర్క్ ఫినిష్ ఇంక ఇదంతా వాడతారంట ఇది చూడండి ఎంత స్మూత్గా ఎంత మెత్తగా ఇంత స్ట్రక్చర్ చూడండి ఎంత స్మూత్గా ఉందో ఇదంతా కూడా చూడండి
ఎంత నీట్గా ఎంత ఈ స్మూత్ వర్క్. ఇగో ఇక్కడ వచ్చేసి ఇగో దీంట్లోకి ఇగో ఇట్లా ప్యాచెస్ ఇట్లా ఉన్నాయి కదా మన ఐస్ దగ్గర, మన ఆర్నమెంట్స్ అట్లాంటివి అయితే చేస్తారు. ఇక్కడ ఇగో ఇట్లా ఇంత స్మూత్ రావడానికి, ఇదంతా స్మూత్ చేయడానికి మనకు ఒక్కటే మెటీరియల్, ఇదేదో మట్టి. ఈ మట్టితోనే అయితే తయారు చేస్తారు చూడండి. ఈ మట్టి కోసం ఇగో ఎంత కష్టపడుతుందో చూడండి. మన కలరింగ్ అప్డేట్ అయితే మనకు చెప్తున్నారు, రాఖీ పౌర్ణమి ఏమో అంటున్నారు. మనకు అంతా ఎగ్జాక్ట్లీ చెప్పట్లేరు. ఇక్కడ అన్న వాళ్ళతో ఇప్పుడైతే మాట్లాడతాను, వీడియో అంతా రికార్డ్ చేసిన తర్వాత అయితే అన్న కలరింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అయితే అడుగుతా. చూడండి ఎంత స్మూత్ వర్క్ అంటే ఆల్మోస్ట్ అంత విగ్రహం అయితే కంప్లీట్ అయింది. మీరు చూస్తున్నారు కదా మనకు పైన నాగశేషు అండ్ ఆ చోల వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇంకా ఎంత బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు అంటే ఎంత బాగుందంటే మీరు కన్నుల పండుగ లాగా అనిపిస్తుంది మీరు చూస్తుంటే, అంత బాగుంది. చూడండి ఇక్కడ చిన్న మినీ గణేశుడు అయితే నాకైతే ఫుల్ నచ్చేసింది. మీరు చూస్తే కూడా దగ్గర నుంచి చూస్తే కూడా మీకు ఫుల్ నచ్చుతుందని నేను అనుకుంటున్నా. చూడండి ఎంత బాగా పోర్ట్రేట్ చేస్తున్నారంటే అంత బాగా పోర్ట్రేట్ చేస్తున్నారు. ఈ కళాకారు అన్న వాళ్ళు అయితే చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. Come on.